నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ ముస్లింల ఖబరిస్తాన్ వద్ద గతంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తిరిగి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కార్పొరేటర్ ఫమీదా భర్త షేక్ రియాజ్ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడ ఏర్పాటు చేసిన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి శిలాఫలకాన్ని గతంలో తొలగించామని, ఇప్పుడు తప్పు తెలుసుకుని తిరిగి ఏర్పాటు చేశామని ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ శ్మశాన వాటిక వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శ్రీధరన్న, నన్ను క్షమించు, వైసీపీ నేతలకు భయపడే అప్పుడు తప్పు చేశానని వేడుకున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తమ నాయకుడని, ఆయన భిక్ష వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. నేను 34వ డివిజన్ కార్పొరేటర్ ఫామిదా గారి భర్తని రియాజ్. గతంలో 15 నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు, మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రెజర్ చేశారు నా మీద. నేను 14 సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తుండ. నేను శ్రీధరన్న 14 సంవత్సరాల నుంచి వెంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటరు, నా భార్యకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు. నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు నన్ను. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన ఎంత వెళ్లకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజర్ చేసి పోకుండా చేశారు. సరే అని నేను గమ్ముగా ఉన్నాను. తర్వాత ఈ శ్మశానం శ్రీధరన్న ఆయన సొంత నిధులతో 33, 34వ డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రైరీగోడ ముస్లిం ఖబరస్థానికి వాడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి. ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా. ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు 6 నెలల ముందు పిలిచి ఈ దీని గురించి సమస్య చెప్పినప్పుడు ఈ శిలాఫలకం ఎందుకు ఉంది ఏడా, దాన్ని తీసేసి అని చెప్పి చెప్పాడు. నేనేమంటే దానికి ఒప్పుకోలే అన్న, అది పాతది కదా మన, ఎందుకంటే లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బందులు అవుతాయి, మనం ఏం చేయలేము, దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు. అప్పుడు నేనేంటంటే ఈ రోడ్లు వేసే నెపంతో బళ్ళు పో అని చెప్పి దాన్ని పగలగొట్టి పక్కన వేయడం జరిగింది. నేను ఎంత చెప్పినా ఎవరు వినలే, వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చెప్పించి చేసి చేయి, లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు, డమ్మీగా ఉండాల్సిందే తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతావు అని చెప్తే నేను గెత్తిలేని పక్షంలో ఆ నెంబర్ ప్లేట్, అదే నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పెడాల్సి వచ్చింది. అన్నా శ్రీధరన్న, ఎప్పుడు కూడా నేను 14 సంవత్సరాల నుంచి నేను వెనకనే ఉన్నాను, ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు, నన్ను నీ తమ్ముళ్ళలాగా అర్థం చేసుకో. ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు, నేను కూడా ఒక పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించన్న శ్రీధరన్న, నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను, నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. శ్రీధరన్న 3 శ్మశాన వాటిలు ఉన్నాయి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఖబరస్థానాలు ఉన్నాయి, 3 శ్మశాన వాటిలు ఉన్నాయి. ఈ 3 ఖబరస్థానాలకి గతంలో కూడా శ్రీధరన్న ఆయన దగ్గరుండి వీటికన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబరస్థానం స్థలం కూడా కేటాయించాడు. కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు, మేము చేశాము. అందుకని దయచేసి నన్ను క్షమించన్న, ఇది తప్పు జరిగింది, అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఎత్తిలేని పక్షంలో మనము చేయాల్సి వచ్చింది, దయచేసి నన్ను అర్థం చేసుకోవాలని కోరుకోవాలి. నేను ఆ రోజే ఇస్తామని చెప్పాను, కానీ ఆయన శిలాఫలకం పెట్టాలని చెప్పి ఈయన తీసేయమని చెప్పాడు. నేను టీడీపీ వాళ్ళ అప్పుడు వచ్చి గోల్ చేశాడు, ఏంటో నువ్వు మా శ్రీధర్ అన్నది నువ్వు పెట్టుకోవాలంటే నేను అప్పుడు ఏ ఊరితే మాట్లాడలేదు, సైలెంట్గా ఉండే అంటే అప్పుడు ఒత్తిడి వల్ల. ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను మళ్ళీ సొంతంగా హ్యాపీగా శ్రీధర్ అన్నది తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఆ రోజు స్థలం లేకుంటే ఇంకా ఖబరస్థానం ఏడా, స్థలం ఏడా, ఆయన వల్లే కదా స్థలం నిలబడింది. మీ మీద ఒత్తిడి తెచ్చారు? ఏం లేదు, నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకొని ఉండ అనా, ఇట్ట జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్తావని కాసుకొని ఈరోజు మనకు అవకాశం వచ్చింది
చెప్పేదానికి అప్పుడు ఒత్తిళ్లు భయంకరంగా. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.